చెప్పేది గుడ్ మార్నింగ్ చేసేది భూ కబ్జాలు పేదల కష్టాలు తీరుస్తానని నమ్మకంగా చెప్తున్నారు సీన్ కట్ చేస్తే దాదాపు 30 ఎకరాల వరకు అక్రమంగా స్వాహ చేసినట్లు తెలుస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కన్నింగ్ వేషాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కానీ ఆయన మాత్రం తనకేం తెలియదు శుద్ధ పోసనని చెప్తున్నారు మరి ఆఫీసర్స్ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయ్యారు నిజంగా కేతిరెడ్డి ఫ్యామిలీ భూ కబ్జాలను పాల్పడ్డారా లేదా అనే విషయాలు త్వరలో తేలనున్నాయి धर्मवरम चेरुवु कब्जा व्यवहारंलो माजी एम्मेल्ये केतिरेड्डी वेंकटरामिरेड्डी कुटुंबानिकि षाक् इच्चारु अधिकारुलु वैसीपी प्रभुत्व हयांलो अधिकारान्नि अड्डुपेट्टुकोनि भू आक्रमणलकु पाल्पड्डारने आरोपणलपै कूटमि प्रभुत्वं कोरडा जिलिपिंचिंदि श्री सत्यसाई जिल्ला धर्मवरम पट्टणानिकि आनुकोनि उन्न चक्कवडियार चेरुवुनु आक्रमिंचारंटू नीटि पारुदल शाख अधिकारुलु केतिरेड्डी वेंकटरामिरेड्डी तम्मुडि भार्य गालि वसुमतिकि नोटीसुलु जारी चेशारु ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాలను ఖాళీ చేయకపోతే అందులో ఉన్న నిర్మాణాలు చెట్లు పంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు మరోవైపు ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు జె సూర్యనారాయణకు ధర్మవరం తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు ప్రభుత్వ భూములు చెరువు కలిసి మొత్తంగా 30 ఎకరాలు కబ్జా గురైనట్లు అధికారులు గుర్తించారు అప్పటిలో ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అండతో ఆక్రమణల పర్వం కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి 2010 నుంచి 2024 మధ్య ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అధికార అండతో దందాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ధర్మవరం రెవెన్యూ గ్రామం పరిధిలోని 104 305 808 309 సర్వే నంబర్లలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి భార్య వసుమతి పేరుతో రైతుల నుంచి 25 ఎకరాలు కొనుగోలు చేసినట్లు రికార్డులో ఉంది వీటికి ఆనుకొని 908 909 910 616/1 సర్వే నంబర్లలో ఉన్న చెరువు స్థలం 20 ఎకరాల వరకు ఆక్రమించి కలిపేసుకున్నారని చెబుతున్నారు అధికారులు ధర్మవరం చెరువు కబ్జా వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబానికి నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు కేతిరెడ్డి చెరువు భూములు కబ్జా చేశారని తన తమ్ముడి భార్యకు నోటీసులు ఇవ్వడంపై రియాక్ట్ అయిన ఆయన దీని వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు చెరువు భూములు కబ్జా చేశారని వచ్చిన ఆరోపణలపై తాను గతంలోనే కోర్టుకు వెళ్ళానని తెలిపారు దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నవారు నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు తన భూముల విషయంలో చాలా క్లియర్ గా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు చెరువు కబ్జా నోటీసులపై ఫేస్బుక్ లైవ్ ద్వారా స్పందించిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చీకటి ఉన్నట్టే పగలు కూడా ఉంటుందన్నారు ఖచ్చితంగా వీటన్నిటికి సమాధానం ఇచ్చే రోజు వస్తుందన్నారు నా భూముల విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాను ఈ విషయం హైకోర్టులో ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నవారు నోటీసులు ఇచ్చారు కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద కేసు వేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు నా నోటీసులు వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందన్నారు నాపై చేసిన ఆరోపణల మీద గతంలోనే హైకోర్టుకు వెళ్ళానన్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి